49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ మంత్రి వివేకా రెడ్డి హత్య కేసు రోజు రోజుకి ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. ఒకవైపు సిబిఐ అవినాష్ రెడ్డి వెంట పడుతున్నప్పటికీ అవినాష్ రెడ్డి చట్టంలో ఉన్నటువంటి ఆ యొక్క అవకాశాన్ని వాడుకుంటూ ఇప్పటికీ కూడా సమయం కావాలి అంటూ పిటిషన్ వేశారు. ఇదే అంశంపైన సుప్రీంకోర్టు కూడా ఏదైతే కన్నా సుప్రీంకోర్టులో ఈరోజు వాయిదా ఉన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు తేల్చేసింది. ఇక మేము మా బెంచ్కు అవసరం లేదు, మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మీరు హైకోర్టులో వెకేషనల్ బెంచ్కి వెళ్ళి అక్కడ మీరు అపీల్ చేసుకోండి. ఇది అంతేకాకుండా ఏదైతే అవినాష్ రెడ్డి తరపున న్యాయవాదులను కూడా ప్రశ్నించింది, ఎందుకు సిబిఐకి సపోర్ట్ చేయట్లేదు ఎంపీ అంటూ. సో ఇదే అంశాలు నాతో డిస్కస్ చేయడానికి సీనియర్ న్యాయవాది అలాగే రాజకీయ విశ్లేషకులు గోశాల శ్రీనివాస్ గారు నాతో అందుబాటులో ఉన్న రుజుంలో. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మొత్తం విన్నారుగా నేను చెప్పింది, సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది వాళ్ళ లాయర్కి అక్కడ. సో యాక్చువల్గా ఏం జరగబోతుంది సార్ అవినాష్ రెడ్డి ఇష్యూలో? ఒక చట్టంలోనే ఒక కొత్త వరవడిని తీసుకొస్తున్నారు. సిబిఐకి ఎన్నో వందల వేల కేసులు అరెస్టులు చేసినటువంటి సిబిఐకి ఈ ఒక అంశం చాలా జటిలంగా మారింది. ఏంటి సార్ ఇందులో ఉన్నటువంటి న్యాయ లొసుకులు? లొసుకులు అంటే ఇప్పుడు మేము అడిగిన ప్రశ్నకి సుదీర్ఘమైన సమాధానం చెప్తే కానీ లొసుగులన్నీ ఒకదాని తర్వాత పెట్టుకుంటే అమ్మో ఎంత ఉందా ఇక్కడ కందిరేక తొట్ట అని చెప్పి తీగ లాగుతుంటే డొంక చాలా పెద్దదే ఉంది అని అనిపిస్తుంది. ఖచ్చితంగా పెద్దదే, పెద్దదే డొంక. అంటే చనిపోయిన వాడు మీరు ఏదో చిన్న ప్రశ్న ఇస్తే అమ్మో కలుపుదామని చూస్తే కరెక్టే. చనిపోయిన వాడు మాజీ మంత్రి, మాజీ శాసనసభ సంబంధాల సభ్యులు, ఓ పెద్ద రాజకీయ పార్టీ నుంచి రాజకీయ పార్టీ యొక్క కుటుంబానికి చెందినవాడు, ఒక మంచి పలుకుపడగలిగినట్టు ఒక వ్యక్తి, రాజకీయాలను ప్రభావితం చేయగలిగినట్టు మనిషి. ఆ రాజకీయాలు అతను హత్య అతను బతుకుండా రాజకీయాలు ప్రభావితం చేశారు, అతను హత్య కూడా రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. హై ప్రొఫైల్ కేసు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సిబిఐకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, మీరు ఇప్పటికీ ఇంకా దర్యాప్తు చేస్తున్నారు, దర్యాప్తు ఫలానా తేదీలోగా గడువు తేదీలోగా ముగించేసి తట్టబుట్ట సర్దేసేసి దాన్ని కూడా సామాన్లన్నీ కడిగే సోతలు పడేసేసి రండి మా దగ్గర, మీ తదుపరి కార్యక్రమాన్ని చేపట్టండి అన్నారు. తదుపరి దర్యాప్తులోనే ఉండిపోతున్నారని. మరి ఇదే అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు ఎక్కడ దాకా ఎన్నిసార్లు వెళ్ళారు? ఇదే అవినాష్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అవును, దర్యాప్తుకు సహకరించండి అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దర్యాప్తుకు సహకరించకుండా ఒక వంక తర్వాత ఒక వంక, అసలు దర్యాప్తు నుంచి పారిపోవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు అంత బలమైన కారణం దర్యాప్తుకు చిక్కకుండా, దర్యాప్తుకు అందుబాటులో లేకుండా, దర్యాప్తు సంస్థకి సహకరించకుండా మనిషి ఎందుకు అన్ని రకాలుగా ఆయన అన్ని చోట్ల అన్ని వంకలు పెడుతూ, వంకలే ఒక వంక ఉంది అర్థం ఉంది, రెండో వంక పర్లేదు, ఎన్ని వంకలు పెడతారు? మీరు అన్నారు మొట్టమొదటి పోత ఖాతంలో మాట్లాడుతూ ఈ అవినాష్ రెడ్డి వెనకాల సిబిఐ వెంటబడుతోంది అన్నారు, వెంటబడి చేజ్ చేస్తున్నారు, పబ్లిక్ అంతా చూస్తున్నారు, చేజీ ఆయన కారు ఎక్కడ వెళ్తే అటు మళ్ళీ ఆయన యూ టర్న్ తీసుకుంటే యూ టర్న్, మళ్ళీ ఆయన రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ జీరో టర్న్ కొన్ని చోట్ల జీరో టర్న్ కొడుతున్నారు, 360 కొడుతుంటే మీరు అక్కడే తిరుగుతున్నారు. కాదు ఇది మనకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది, ప్రజలకు ఏమనిపించింది, ఏం విమర్శిస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ దర్యాప్తు సంస్థ ఏదో లోసుగు ఉంది, వాళ్ళు కూడా చర్యలు ఏం తీసుకోవట్లేదు, వెనకాల వెనకాల పిల్లి పెరిగినట్టుగా ఉంది, ఆ పిల్లి ఆడిస్తోంది ఎలకని. అవును, ఎలక ఆడిస్తోంది పిల్లిని, మిక్కీ మౌస్ లాగా అయిపోయింది అంటున్నారు. మిక్కీ మౌస్ లాగా అయిపోయింది కాబట్టి ఇది లోకమైపోతుంది కదా, వ్యవస్థ లోకమైపోతుంది. భారతదేశంలో అసలు ఒక క్రిమినల్ ఎవరైనా ఉన్నాడంటే రాజకీయాల్లోకి వెళ్తే అంతా రక్షణ వచ్చేస్తుందన్నమాట, పూర్తి రక్షణ వస్తుంది. ఇది ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు, నువ్వు విచారణ ఎదుర్కోవటం లేదు, కేవలం దర్యాప్తులోనే. నీకు తెలిసిన విషయం దర్యాప్తులు అడిగినాక సమాధానం చెప్పండి, ఒకసారి వెళ్ళాం, రెండు సార్లు వెళ్ళాం, ఎన్నిసార్లు వెళ్తాం, ఎన్నిసార్లు వెళ్ళాలి దర్యాప్తు సంస్థకి? మరి అన్ని సిట్ అంటే ఏమిటి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి వెళ్తే త్వరితగతిని కేసు ఒక పొలికి వస్తుంది, అప్పటికే 5 సంవత్సరాలు అయిపోతుంది, ఒక 6 నెలలు 7 నెలలు ఉంటే 5 సంవత్సరాలు అయిపోతుంది, హత్య కూడా జరిగిపోయి. కాబట్టి ఇక్కడ ఒక ఫలాన్ని నేను మీకు ఒక విషయం నేను ప్రశ్నిస్తున్నా, సామాన్యుడు కనుక ఇలా దర్యాప్తు సంస్థ సంస్కరించబోతే రెక్కలు పట్టుకెళ్ళి ఈడ్చుకెళ్ళి కుమ్మేసేసి తీసుకెళ్ళిపోతారు. అవును, కుమ్మేసి సామాన్య మానవుడు తెలుసు అది,
కళ్ళ ముందర చాలా సంఘటనలు జరిగాయి, మనం చూసాం కూడా. చూస్తున్నాం, తల్లిదండ్రులు పట్టుబోతారు, భార్య పిల్లలు పట్టుబోతారు, ఎవరిని పడితే వాళ్ళు పట్టుబోతారు. ఈ కేసులు ఎన్నైనా చేయగలరు వాళ్ళు, ఎన్నైనా చేయగలరు, చేస్తున్నారు కూడా. కానీ ఇక్కడ దర్యాప్తు సంస్థగా అందుబాటులో లేకుండా ప్రతిసారి ఒక సామాన్యుడు కాదు, మూడు వ్యవస్థల్లో ఏదైతే లెజిస్లేషన్ ఉందో ఇది లెజిస్లేచర్, ఇది మెంబర్ ఇన్ ది లెజిస్లేటివ్ హౌస్. ఒక దర్యాప్తు సంస్థ రాజ్యాంగపరమైన సంస్థ అయితే ఈయన అంతకన్నా పెద్ద సంస్థలో సభ్యుడు, చట్ట శాసన వ్యవస్థలో సభ్యుడు. శాసన వ్యవస్థలో సభ్యుడైతే ఉప్పు కవచం లాగా వాడుకుంటారా? ఎప్పుడో మీ దగ్గరే అడిగినట్టున్నారు నాకు, శాసన సభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని అరెస్ట్ చేయడానికి డైరెక్ట్ గా వీళ్ళకి అధికారం లేదా, రాష్ట్రపతిని పర్మిషన్ అడగాల, స్పీకర్ పర్మిషన్ అడగాల, సుప్రీంకోర్టు పర్మిషన్ అడగాల అని. అంటే జనాలు కూడా కనిపిస్తుంది, అదే జనాలకంటే పార్లమెంట్ సభ్యుడి మీద ఏ చర్యలు తీసుకోలేరు వీళ్ళు అని చెప్పి అనిపిస్తుంది అందరికి, సామాన్యులకు కూడా డౌట్ వస్తుంది. కాబట్టి ఇతను సహకరించడం పోయి సహకరించట్లేదు, తాత్సర్యం చేస్తున్నారు, ఎస్కేప్ అవుతున్నారు, ఇంకా ఏ రకాలుగా అవకాశాలున్నో అన్ని రకాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పాను, లొసుకులు వాడుకుంటున్నారా చట్టంలో, లొసుకులు అన్న ఒక పదాన్ని వాడాను. సో ఇప్పటికీ మంచివాడు. ఇప్పుడు కింగ్ కర్తవ్యం ఏంటి, హైకోర్టు ఏం చేస్తుంది, సిబిఐ ఏం చేయాలి, అసలు ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఎలా కూర్చోబెట్టాలి, అవినాష్ రెడ్డి పాత్ర ఉందా లేదా అని తేల్చేది ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? ఏంటిదంతా అవినాష్ రెడ్డి సంబంధం ఉందో లేదో తేల్చడం విందామని అందరూ కూడా చెవులు నెక్కబెట్టి చూస్తున్నారు. చెవులు నెక్కబెట్టి తేల్చేయండి త్వరగా, అతని సంబంధం ఉందా లేదా. ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు రెండు భాగాలుగా విడిపోయి వాళ్ళు దర్యాప్తులు మొదలు పెట్టేస్తారు, దర్యాప్తులు కంప్లీట్ చేస్తారు, వాళ్ళు ఛార్జ్షీట్లు కూడా వేసేస్తున్నారు రెండు పార్టీలు. అక్కడ అధికార పార్టీ ఓ ఛార్జ్షీట్ వేసేస్తోంది, ప్రతిపక్షం ఓ ఛార్జ్షీట్ వేసేస్తోంది, అన్ని ఛార్జ్షీట్లు వేసేసుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇదో రాజకీయ గేమ్, పొలిటికల్ గేమ్ ఈస్ బీయింగ్ ప్లేయిడ్ బై ఆల్ ది పార్టీ, త్రీ పార్టీస్, ఒకటి రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ, సిబిఐ ఓ పార్టీ. కాబట్టి మూడు పార్టీల మధ్య కుంభలాట జరుగుతుంది, ముక్కోణ ఆటలు ఇది. సుప్రీంకోర్టు నిర్ణయం ఒకటి అనేసి ఉండాలి, మీరు అర్జెంట్ గా వెళ్ళి దర్యాప్తు సంస్థ సహకరించండి, నో అదర్, నో ఫర్దర్ టైం విల్ బి గ్రాంటెడ్ టు యూ, నో అదర్వైజ్ ప్రిజంప్షన్ విల్ బి డ్రాన్ అగెన్స్ట్ యూ, అండ్ యు ఆర్ నాట్ కోఆపరేటింగ్ విత్ దిస్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఇట్ టెంటమౌంట్స్ టు, ఇట్ టెంటమౌంట్స్ టు, ఇట్ టెంటమౌంట్స్ టు సప్రెసింగ్ ది ఫ్యాక్ట్స్, యూ హ్యావ్ నో, యూ హ్యావ్ సమ్ ఫ్యాక్ట్స్ విత్ యూ, యూ నో సమ్ ఫ్యాక్ట్స్ విత్ యూ, యు ఆర్ నాట్ డెలిబరేట్లీ, యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ షేరింగ్ ది ఫ్యాక్ట్స్ విచ్ యూ ఆర్ నోన్. కాబట్టి మీ మీద సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సుప్రీంకోర్టు చవక చొరక అంటే ఇస్తే బాగుండేది, కానీ ఎన్నిసార్లు ఈ చొరక ప్లేడర్లకు కాదండి, పార్టీకి అంటే చేయాలి, ప్లేడర్ల పాప ఏం చేస్తారు. కాబట్టి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళమన్నారు, మీ సుప్రీంకోర్టే మాకు విసులుబాటు ఇచ్చింది హైకోర్టుకి వెళ్ళమని, ఇక్కడేమో వెకేషన్ కోర్టులో. కాబట్టి ఏమిటి ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఒక్క విషయం దగ్గర వచ్చారు మనం మాట్లాడుకోండి, అవినాష్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడు, ఆయనకి చాలా ప్రివిలేజ్ ఉన్నాయి, ఈజ్ ఎంజాయింగ్ ప్రివిలేజెస్, కామన్ మ్యాన్కి లేనట్టు అనేకమైన ప్రివిలేజెస్ ఆయనకు ఉన్నాయి. అవును, ప్రివిలేజెస్ ఉన్నాయి. ఆ ప్రివిలేజ్ ఎంజాయ్ చేసిన వాడు సిబిఐ దర్యాప్తుకి వెళ్ళి సహకరించే బాధ్యతను మర్చిపోతే ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు ఎంజాయ్ ఎనీ వన్ ఆఫ్ ది ప్రివిలేజెస్. పార్లమెంట్ సభ్యుడిగా ఉండడానికి కూడా అనర్హుడు, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్న ఒక పార్టీలో సభ్యుడు, ఒక పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు, అదే పార్లమెంట్ సభ్యుడు అంటే లెజిస్లేటివ్ శాసన వ్యవస్థలో ఉన్న సభ్యుడు, శాసన వ్యవస్థ సభ్యుడు, మరి ఒక దర్యాప్తు సంస్థకి సహకరించకుండా ప్రతిసారి ఏదో వంక పెట్టుకు వెళ్తుంటే అనుమానాలు, వ్యవస్థల మీద అనుమానాలు ప్రజలకు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆయన చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాడు ఆయన అనే మాట మనం కూడా చెప్పకపోతే వ్యవస్థల మీద ఉన్న విశ్వాసం ప్రజలకు పోతుంది. ముఖ్యంగా మీడియా, మీడియా ఇటువంటి చక్కటి డిజిబేట్ పెట్టినందుకు నేను చాలా ఆనందించాను, బిజీగా ఉండగా కూడా ఆనందించాను, ఎందుకంటే ఎవరి ద్వారానో తెలియాలి ప్రజలకి, ఎవరి ద్వారానో విషయాలు తెలియాలి, విషయాల యొక్క సమగ్రమైన విషయాల రూపం తెలియాలి. ఉపరితలం మీద జరుగుతున్నది ఏదో చూస్తున్నారు, ఉపరితలం కాదండి, తెర తీస్తే బోర్డు కనపడతాయి, తెర తీయాలి. మీరు అన్నారు ఇందాక ఇచ్చాక తెర తీసేస్తే బాగుంటుంది, దీనికి అవినాష్ రెడ్డి గారికి దీనికి సంబంధం ఏమిటో తెలిసిపోతే ఆయన శుభ్రంగా ఊపిరి పీల్చుకుంటాడు, దర్యాప్తు సంస్థలు ఊపిరి పీల్చుకుంటాయి, న్యాయ వ్యవస్థానాలు కూడా ఊపిరి ఉంటాయి, ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటారు. సార్ ఫైనల్ గా ఈ ఎపిసోడ్ ఎలా ముగుస్తుంది సార్? ఫైనల్ గా
బాగుందండి. లాంగ్ రోప్ ఇచ్చుంటే పరిగెట్టుకొద్ది దూరం పరిగెడుతున్నారు, ఎందుకంటే రోపే మూడు బండిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకెక్కడ ఉండదు. బావుస ఉంటే ఇంక అర కిలోమీటర్ ఉంది, అది ఆయన దగ్గర తాడు సిబిఐ దగ్గర. అర కిలోమీటర్ అయిన తర్వాత ఒక్క లాగులు అవుతారు, ఒక్క లాగు యువతల ఎండ నుంచి యువతల చివరి నుంచి ఒక్క లాగులు అయితే అవతల చివరి. సో మీరు ఈ కేసుని మొదటి నుంచి పరిశీలిస్తున్నారు, అల్టిమేట్ గా అవినాష్ రెడ్డి అరెస్ట్ సిబిఐ చేస్తుందా చేయదా సార్? ఇక్కడ అసలు కేసులో చేస్తుందో తెలియదు, కానీ ఈ ఇప్పుడు కేసు ఈ దర్యాప్తు సంస్థకు సహకరించకుండా, ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాలు చెప్పకుండా, ఆయనకు దగ్గర ఉంటే అనేక వివరాలు చెప్పకుండా, కేసు యొక్క లోపు లోతుల్లోకి వెళ్లకుండా దర్యాప్తు సంస్థను మిస్లీడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అసలైన నేరస్తుడు దొరకకుండా చేయడంలో ఈయన కూడా ప్రయత్నం చేస్తున్నాడని నేను చెప్తాను. ఎందుకంటే ఆయన నేరస్తుడో కాదని నేను చెప్పను, ఆయన నేరస్తుడో కాదని దర్యాప్తు చేయవలసి దర్యాప్తు సంస్థ చెప్పాలి, కానీ అసలైన నేరస్తుడు కూడా చట్టానికి తెలియకుండా దొరకకుండా చేయడానికి ఈయన కూడా ఆయన దగ్గర ఉన్న విషయాల్ని సమాచారాన్ని చెప్పడానికి ఇష్టం లేక వంకలు పెట్టి మొత్తం అతను వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆయన ఎవేడ్ చేస్తున్నాడు, ఈజ్ విల్ఫుల్లీ ఎవేడింగ్ బిఫోర్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఓవరాల్గా అత్యున్నత స్థాయిలో కూర్చున్నటువంటి ప్రజాప్రతినిధులు సైతం చట్టాలను గౌరవించకపోతే చట్టాలపైన నమ్మకం రోజు రోజుకి దిగజారిపోతుందంటున్నారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు, హైకోర్టు, సిబిఐ ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలు, అంటే స్వతంత్రంగా ఏర్పడ్డ సంస్థలు రాజ్యాంగబద్ధంగా. ఇలాంటి సంస్థలను కూడా గౌరవించకపోతే ఇక నాలుగు స్తంభాలు అంటున్నారు, ఆ నాలుగు స్తంభాల్లో ఈ కుమ్ములాట్లు జరుగుతున్నాయి అన్న వాస్తవాలు కూడా జనాలు చూస్తారు. అది మంచి శ్రేయస్కరం కాదు అని సీనియర్ అడ్వకేట్ అనలిస్ట్ అయినటువంటి గోశాల శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా ఈ ఇష్యూలో చాలా కోణాలు చెప్పారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.